ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీ శాసనసభ్యులు మంత్రివర్యులు సమన్వయకర్తలు అందరితో సమావేశమై జిల్లా విషయాలన్నీ చర్చించుకోవడం జరిగింది అటు పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి పార్టీని రాబోయేటటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి విజయపదం వైపు నడిపించాలి అన్నటువంటి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది అభివృద్ధితో పాటు మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నంకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క సెంటు భూమి కూడా ప్రైవేట్ భూమిని అక్వైర్ చేయకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని కాపాడుకుంటూ వాటిలోనే సెక్రటేరియట్ గాని మిగతా అన్ని గవర్నమెంట్ ఆఫీసులు గాని వాటిలోనే కట్టి ఎవరిని ఎవరి దగ్గర నుంచి కూడా ప్రైవేట్ భూములను తీసుకోకూడదు అన్నటువంటి నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసే దానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది దీంట్లో భాగంగానే ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని ఉన్నట్లయితే పేద ప్రజలను మాత్రం నిరుపేదలను మాత్రం టచ్ చేయకుండా ఏ 100 గజాలో ఇటువంటివన్నీ కూడా 200 గజాలో ఇటువంటి ఎవర్ని కూడా టచ్ చేయకుండా ధనవంతులు ధనికులు ఎవరైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని కొన్ని దశాబ్దాల కాలంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని మళ్ళీ అన్యాక్రాంతం చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని ఆ భూముల్ని ప్రభుత్వానికి ప్రభుత్వపరం చేసి కాపాడుకోవాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా మనం ప్రభుత్వం మనం ఫాలో అవుతా ఉంది ఆ అంశాన్ని ఆ దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా చర్చించడం జరిగింది ఇప్పుడు 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా ఇళ్ల ప్లాట్ల అలాట్మెంట్ ని చేయబోతా ఉన్నారు 25 నుంచి 7వ తారీఖు వరకు పేదలకు ఇళ్ళు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ కుటుంబం కూడా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు పేదలకు అందరు పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అన్నటువంటిది సమర్థవంతమైన చాలా మంచి పథకం మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తా ఉన్నారు ఇటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెలకు ఒకసారి చర్చించుకుంటూ ఎక్కడైతే అధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలనో అటువంటి సమస్యలు అంటే గాజువాకకు సంబంధించి హౌస్ కమిటీ విషయం కానీ ఆర్ కార్డుల విషయం కానీ మిగతా ఇతరత్ర విషయాలన్నీ పంచగ్రామాల సమస్య లాంటి సమస్యలు కానీ ఇటువంటివన్నిటిని కూడా అధికారులతో కూడా చర్చించుకుంటూ విశాఖపట్నంని అభివృద్ధి పదం వైపు నడిపించేటటువంటి బాధ్యత అందరం కూడా ప్రజాప్రతినిధులందరం కూడా భుజస్కంధాల వైపు వేసుకున్నాం ఇటువంటి సమావేశాలన్నీ ప్రతి వారం ప్రతి నెల కూడా జరుపుకుంటాం మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు బాక్సైట్ త్రవ్వకాలని అరకు పాడేరు మన్యం ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితుల్లో అలవ చేయము అన్నటువంటి ఆ విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంట్లో ఆ విధానాల్లో ఎటువంటి మార్పు లేదు ఒరిస్సా ప్రభుత్వం అలవ చేస్తుందే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలవ చేయదు అన్నటువంటి విధానంలో ఎటువంటి మార్పు లేదు
అనవసరమైనటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తాడు అలవాటు కొద్దీ ఆ అలవాటును అతను మార్చుకోలేకున్నాడు దీనికి ఎవరు ఏం చేయలేరు సిట్ రిపోర్ట్ అన్నటువంటిది రెడీ అయిన మాట వాస్తవమే అతి త్వరలో ఆ రిపోర్ట్ ని సిట్ అధికారులు వెల్లడించడం జరుగుతుంది ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది ఒక 5000 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు దానికి బాక్సైట్ అవసరమే దానికి సంబంధించినటువంటి బాక్సైట్ ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఒరిస్సా నుంచి మెటీరియల్ తెప్పించుకోవడం వాళ్ళు చేస్తారు ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేసినట్లయితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి స్థానికుల భావాలు దెబ్బతినకుండా బాక్సైట్ అనుమతికి స్థానికులు వ్యతిరేకులు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినకుండా ఫ్యాక్టరీని ఎలా నడపాలి అన్నటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న దాని కోసమే ఇంపోర్టెడ్ మెటీరియల్ ద్వారాను ఒరిస్సాలో ఉన్నటువంటి మెటీరియల్ ద్వారాను మిగతా ముడి సరుకులు ఇతరత్రా ఎక్కడైనా దొరుకుతున్నట్లయితే అక్కడి నుంచి తెప్పించుకొని ఆ ఫ్యాక్టరీని నడపాలి దాన్ని లాభదాయకంగా నడపాలి అన్నటువంటిది ఉద్దేశం నేను చెప్పాను కదా ప్రభుత్వం ఎప్పుడు అంటే పరిస్థితులు అనుకూలించాలి కరోనా అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా మీరు ఢిల్లీకి వెళ్ళండి రోజుకొక 100-150 మంది చనిపోతూ ఉన్నారు ఇంకా సో ఈ పరిస్థితుల్లో పరిస్థితులు అనుకూలించిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే చెప్పాను మీకు ప్రభుత్వంలో ఆఖరి పరిశ్రమ వరకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి పరిశ్రమ కూడా ఇవ్వమని చెప్పారు అలాంటి దాని తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొస్తే తీసుకెళ్ళాలి లేదు తీసుకురా తప్ప మాట ఎవరు ఏంటి ఏంటి మళ్ళీ చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఆయన హయాంలో ఆయనకి నచ్చినటువంటి వాళ్ళు ఎంత భూములు ఆక్రమించుకున్నా ఆయన కంప్లీట్గా వాళ్ళకే వదిలేశాడు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవడం ఎంతవరకు సమంజసం మీలో మీరే చెప్పండి ప్రభుత్వ భూములు అంటే అది ప్రజల సొమ్ము ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఎవరిది ప్రజలు ఎన్నుకున్నదే ప్రభుత్వం ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ ఉందని అంటే అది ప్రజల ప్రాపర్టీ ఆ ప్రజల ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయడం కానీ ఇంకొకరు అక్రమంగా దోచుకోవడం కానీ చేయడం సమంజసమా అటు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఏదైనా పొలాలు కానీ భూములు కానీ ఉంటే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ధర్మశాస్త్రంలో ఏదైనా వేరుగా రాసి ఉందా లేకుంటే ఈ ప్రభుత్వం చేసేది ఏదైనా అధర్మమా అన్యాయమా లేదు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు గారి బంధువులు తీసుకున్నటువంటి ఆక్రమించుకున్నటువంటి భూముల్ని మాత్రం ఏదైనా ఎగ్జెంప్షన్ ఇచ్చి మిగతా వాళ్ళ భూములన్నీ లాక్కోవాలని అనుకుంటున్నాడా దానికి చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి ఇటువంటి దుష్ప్రచారాలన్నిటిని కూడా మానుకోమని చెప్పండి 70 సంవత్సరాలకు పైబడ్డాయి ఇక భవిష్యత్ అన్నటువంటిది లేదు కాబట్టి ప్రజలను తిరిగి మోసగించేటటువంటి అవకాశం లేదు కొడుకు చూస్తే ఒక అసమర్థుడు పనికిరాడు ఈ పరిస్థితుల్లో అతనికి ఒక రకమైనటువంటి
చెప్పల చిత్తం మెంటల్ ఇది వచ్చి మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడు కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు తప్ప ప్రజల యొక్క భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళని శిక్షించడం తప్పు అని ఎవ్వరు చెప్పట్ల ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్తా ఉన్నాడు।